రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు దళిత గిరిజన దండయాత్ర చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భవానీరెడ్డి హాజరయ్యారు. గడప గడపకు వెళ్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. దళిత బంధు పథకం దళితులకు ప్రయోజనం కలిగిస్తుందా అని అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ప్రభుత్వం ఏ విధమైన మౌలిక వస్తువులు కల్పించారో ఉపయోగకరంగా ఉందా అని వివరాలు ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు పథకాన్ని సీఎం తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. అట్టి పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే మాదిరిగా రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు బంధును ప్రవేశపెట్టాలన్నారు. 2019 ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ వైఫల్యాన్ని వివరిస్తూ తెరాస పార్టీని గద్దెదింపడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బుర్రా రాములు గౌడ్, పట్నశాఖ అధ్యక్షుడు ఆగుళ్ల రాజేశం, తాళ్ల విజయరెడ్డి, రామ్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహేందర్ రెడ్డి, కొండం రాజిరెడ్డి, రామ్రెడ్డి, రాజ్ కిరణ్, నవీన్ తదితరులు ఉన్నారు. దగ్గర ఆశ పెడతారు వాళ్ళు ఏమి ఇయ్యారు, డబల్ బెడ్రూమ్ ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఇప్పుడు హుజూరాబాద్ లో దళిత బంధు అని వాళ్ళకు 10 లక్షలు ఇస్తున్నారు. ఉంటే దానికి అదనంగా మళ్ళీ 2 లక్షలు ఇచ్చి ఇంకో గడి కట్టిస్తాడట. ఇవన్నీ చెప్పిండు కదా, ఊకేనే రాలే. ఇంటికి వచ్చిండు, ఇలా ఏం లేదు. దళితులందరికీ ఏమంటున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా హుజూరాబాద్ లోనే కాదు, ఏమన్నా దళితులు అందరు ఎస్సీలు ఎస్టీలు ఎవరున్నా ఇప్పుడు 10 మంది మోటివేట్ చేయగలుగుతారు. మీ పరిధిలో మీరు చేస్తారా? దళిత బంధు అందరికి ఏమంటున్నామే, అసలు ఎట్లా తీసుకుని అయితే మీకు తెలుసు కదా, పాజిబుల్ అయితే 4 వేల కోట్ల కోకాపేట భూములు అమ్మినాం. మళ్ళీ 100 ఎకరాలు రెడీగా పెట్టినా లైన్ చేస్తాను. అంటే రిటైర్ అయిన వాళ్ళకి ఏమైనా ఇవ్వాల్సి వస్తుందేమో, ఏజ్ పెంచినా 4 వేల 5 వేల కోట్లకి ప్రాబ్లం అయితే 1 లక్ష నుంచి 2 లక్షల కోట్లు కరెక్టే కదా, అందరికి ఏమంటున్నాం, లేని వాళ్ళకి అందరికి అందరికి ఇప్పుడు ఓట్ల కోసం వచ్చిన అనుకున్నాం. ఆయన భయపడుతున్నారు కదా, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ నాయకత్వం. ఈ రాష్ట్రంలో ఎన్నికలు రాగానే కేసీఆర్ గారు ప్రజలకు ఏ విధంగా ఓటు రాబట్టాలన్నటువంటి అంశాన్ని ముందుకేసుకొని ప్రజలకు ఏదో ఒక విధంగా ఓటు సంపాదించాలి, మరి ఏ విధంగా సంపాదించాలని ప్లాన్లు బాగున్నాయన్న దగ్గర దుబ్బాకలు అయితే చూసినాం, ఇంతకుముందు జీహెచ్ఎంసీలో కూడా చూసినాం. ఇవాళ హుజూరాబాద్ వచ్చేసరికి ఒక దళిత బంధు అన్నటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిండు. మరి ఆ పథకాన్ని ఆ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రమంతం కూడా దళితులున్నారు, పేదవాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా రాష్ట్రం మొత్తము ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఇవాళ ముఖ్య ఉద్దేశం ఇవాళ దళిత గిరిజన రాష్ట్రంలో చేపట్టినటువంటి ఈ దండోర కార్యక్రమానికి సిరిసిల్ల ఇన్ఛార్జి భవానరెడ్డి గారు ఇవాళ ముస్తాబాద్కు వచ్చారు. మరి ఈ కార్యక్రమాన్ని మేము ముస్తాబాద్లో తీసుకున్నాం. రాష్ట్రం మొత్తంలో విధంగానే ముస్తాబాద్ లో కూడా దళితులందరూ కూడా ఈ దళిత బంధు ఏదైతే ఉందో 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సిరిసిల్లకు రైతు బంధు, చేతగాని కేటీఆర్ వెంటనే, చేతగాని కేటీఆర్ వెంటనే, కేటీఆర్ దళిత బంధు అనేది హుజూరాబాద్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులు అందరికీ అమలు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరుతున్నాం. అర్హత ఎట్లుంటది తెలుసా వాళ్ళది? ఆ ఇంట్లో ఒకరు చచ్చిపోవాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి, వాళ్ళ అన్ని ఇట్లుంటాయన్నట. అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు దళిత గిరిజన దండోరలో భాగంగా
ముస్తాబాద్ మండలంకి రావడం జరిగింది. గ్రామ గ్రామాన గత 15 రోజులుగా తిరగడం మొదలుపెట్టినాం. సెప్టెంబర్ 17 వరకు మా ఈ దళిత గిరిజన దండోరా కార్యక్రమం కొనసాగుతది. రాష్ట్రమంతా కూడా అన్ని నియోజకవర్గాలలో చేపట్టినాము. అంటే కేసీఆర్ మాట్లాడే మాటలు, ఈ దళారీ వ్యవస్థ ఏంది, ఇవన్నీటి మీద కూడా ఎండగడుతూ మేము ఊర్లలో అవేర్నెస్ తీసుకుపోయే ప్రోగ్రామే ఇది. సో దళిత బంధు ఇస్తాను, వెల్ అండ్ గుడ్ ఇయ్యండి. మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. దళితులందరికీ ఇవ్వండి, రాష్ట్రంలో ఉన్న 18 లక్షల కుటుంబాలకు అందరికి కూడా ఫేవర్ చేయండి. అట్లాగే బడ్జెట్ లో మీరు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి దాన్ని కూడా బడ్జెట్ లో పెట్టిన వాటినే మీరు తీర్చలేకపోతున్నారు ఖజానా లోటు బడ్జెట్ వల్ల. మనం ఆల్రెడీ అప్పులు 3 లక్షల కోట్లు ఉన్నాయి, ఇంకో 100,000 బాండ్ల రూపాయన ఉన్నాయి. సో 100,000 కోట్ల డెఫిసిట్ ఉన్న బడ్జెట్ లా మీరు 100,000 నుంచి 2 కోట్లు ఖర్చయ్యే 2 లక్షల కోట్లకు వ్యయ ప్రయాసం కోర్చి మీరు ఎట్లా దళిత బంధు ఇస్తారు అదొకటి చెప్తూ అందరికి ఇవ్వండి అని ఇలా ప్రధాన డిమాండ్ పెట్టినాం మేము. సో ఇవాళ మీరు చూస్తున్నారు, రేపు చెలో గజ్వేల్ దండోరా కూడా ఉన్నది మాకు కార్యక్రమం. చెలో గిరిజన దళిత గిరిజన దండోరా గజ్వేల్ 17వ తారీఖు నాడు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరు కూడా, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులందరూ కూడా, ఆల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అందరు కూడా రండి. ఈ ప్రోగ్రామ్ ని మనం విజయవంతం చేస్తూ జోగాలల్లా ఇస్తామని ఫెయిల్ అయినరు, రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిండ్రు. తిందామంటే తిండి లేదు, ఇప్పుడు జనాలకు పని చేసుకుందామంటే పని లేదు. మీరేమంటారు, ఏడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం నీళ్ళు అంటారు. మొత్తం అదొక గుదిబండ అప్పుల పాలైన రాష్ట్రాన్ని మొత్తం ఇది, దీన్ని ఎట్లా బయటకేస్తామో కూడా అర్థమైతలేదు. ఇప్పటికైనా కూడా ప్రజలందరూ కూడా, ప్రజా సంఘాలందరూ కూడా కలిసి రండి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటంకి మీరందరూ కూడా మద్దతు తెలపండి. దయచేసి ప్రజల పక్షాన మేము నిలబడి పోరాటం చేస్తున్నాం. మా ఈ పోరాటంలో మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పి మేము ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.